తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడపట్నంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు 64 రోజులు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకుని వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చెక్కపల్లి బస్టాండ్ వద్ద గల ఐలమ్మ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మరి వీఆర్ఏల అందరం సాకలి ఐలమ్మ గారికి వినతి పత్రం కూడా ఇచ్చాము. ఈ ప్రభుత్వము ఇంతవరకు కూడా మేము సమయే బట్టి 64 రోజులు అవుతున్న ప్రభుత్వం లోపల ఎలాంటి చలనము లేదు అని చెప్పి తెలుపుతా ఉన్నా. కాకపోతే ఏటీఆర్ ఇచ్చిన మాట కూడా సరైనటువంటి టైం ఇవ్వకపోవడం, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట కూడా ఇంతవరకు అసెంబ్లీలో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకపోవడం ఇదొక చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి మా వీఆర్ఏలు 64 రోజుల్లో 40 మంది వీఆర్ఏలు చనిపోయిన ప్రభుత్వము పట్టింపు లేనట్టు, అంటే ఇంకెంతమంది చస్తే మరి నువ్వు ఆ అసెంబ్లీలో ఇచ్చినటువంటి జీవోను విడుదల చేస్తామని అడుగుతా ఉన్నా. మరి ఎంతమంది వీఆర్ఏలు కావాలని ప్రభుత్వం చేయబట్టి మరి ఇప్పటికీ 40 మంది వచ్చిర్రు, మరి మీ కొడుకు కూడా తెలియదా మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. పోనీ అప్పుడు హైదరాబాద్లో పిలిచినటువంటి సందర్భంగా కూడా మీరు ఎలాంటి టైం ఇవ్వలేదు. మరి 23,000 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి 23,000 మంది వీఆర్ఏలు ధర్నా చేసినా కానీ మీకు చెవు మీద కూడా పేను పారటట్లేదు. మరి ఇంకెంతమంది ఇబ్బంది పెట్టదలుచుకున్నావు, ఎంతమంది మీ వలన వీఆర్ఏలు చావాలని అడుగుతా ఉన్నా. మరి అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఖచ్చితమైనటువంటి ఒక టైమును ఇచ్చి మాకు మా వీఆర్ఏలను విన్నపం మా వీఆర్ఏలను కోరిక నెరవేర్చవలసిందిగా కోరుతా ఉన్నాం. వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ రోజు రజాకారుల పాలనలో గడీల పాలనలో దొరలకు వ్యతిరేకంగా పోరాడి తన పొలం గురించి తన పంట గురించి ఏ విధంగా పోరాటం చేసిందో ఈరోజు వీఆర్ఏలమైన మేము మా హక్కుల గురించి మా సమానమైన మేము చేసే పనికి తగిన జీతం గురించి పోరాటం చేస్తున్నాం. ఆ వీరనారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వీఆర్ఏలమైన మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఇంకా మాకు కూడా ఈ ఎన్ని రోజులు ఇంకా ఈ బానిస బతుకులు, ఇంక ఎన్ని రోజులు ఈ నిర్బంధ శ్రమ, ఇంకెన్ని రోజులు పెట్టి చాకిరి, ఈ విధమైన ఇలాంటి వ్యవస్థను మేము తీసివేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ పోరాటానికి వచ్చినాం. కాబట్టి ఈ న్యాయమైన పోరాటానికి అనేక మంది మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎలా అయినా మా పోరాటానికి స్పందించి మా డిమాండ్లకు స్పందించి మా డిమాండ్లు త్వరగా అమలు చేయాలని ఈ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఒక వీఆర్ఏ ఊరిలో ఏ విధమైన పనులు చేస్తున్నాడో అది ప్రతి ఒక్కరికి తెలిసి ఉన్నది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నది వీఆర్ఏ, ప్రభుత్వానికి వ్యవసాయ రైతులకు మధ్య ఉన్నది వీఆర్ఏ. ప్రభుత్వం ఎలాంటి పథకాలు తీసుకొచ్చినా దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నది ఈ వీఆర్ఏ. అంతటి చరిత్ర ఉన్న ఈ వీఆర్ఏను ఈరోజు ప్రభుత్వం మరి ఆలస్యం చేస్తుంది. ఈ ఆలస్యం వలన ఎంతోమంది ఈ వీఆర్ఏలు 40 మంది దాకా అమరులయ్యారు. ఇప్పుడు వారు చనిపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు ఆ చనిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి ఈ ఆలస్యం వలన. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చగలరని ఈ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మేము కోరుకుంటున్నాము.